మీరు చూస్తున్నది హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనేది మనం హోల్సేల్గా పర్చేజ్ చేసుకొని వచ్చేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయని చెప్పి, చాలా రకాల మోడల్స్ ఉంటాయి. చాలా తక్కువ ధరలకే వస్తాయి మనకి ఇవి. ఎంత అంటే ఒక్క బ్యాగ్ వచ్చేసి మనకు 40 రూపాయలు వస్తుంది. దీంట్లో మోడల్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్లో చూడండి, మీకు ఇవే బ్యాగ్స్ మనకు షాప్స్లో సేల్ చేశారనుకోండి, వాళ్ళు 1000, 1500, 800, 2000, 3000 వరకు ఒక్కొక్క బ్యాగ్ సేల్ చేస్తూ ఉంటారు. అదే ఫుట్మార్ట్ మీదకి వచ్చేసేసరికి 300, 400 రూపీస్, 500 రూపీస్ వరకు ఇది సేల్ చేస్తుంటారు. కానీ ఒరిజినల్ కాస్ట్ ఎంత, 40 రూపీస్ నుంచి మోడల్ని బట్టి ఇది ఒక్కొక్కటి వస్తుందన్నమాట. అయితే వీటిని పర్చేజ్ చేసుకొని వచ్చి మనం ఈజీగా మనం మన లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. మనకు ఫుట్పాత్ మీద కూడా సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు మెటీరియల్ సప్లై చేయొచ్చు. అదేవిధంగా మనము షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ వాళ్ళకు ఈ ప్రోడక్ట్ అనేది మనకు 40 రూపీస్కి వచ్చిన ప్రోడక్ట్ అయితేనేమో 100 రూపీస్కి సేల్ చేయొచ్చు, 100 రూపీస్కి వచ్చిన ప్రోడక్ట్ ఏమో 200 రూపీస్కి సేల్ చేయొచ్చు. ఆ విధంగా సేల్ చేస్తే మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. దీంట్లో ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ని చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా కొంటూ ఉంటారు, డిఫరెంట్ మోడల్స్ కొంటూ ఉంటారన్నమాట. అందువల్ల దీంట్లో మనకు మంచి ఆదాయం ఉంటుంది. అయితే రోజుకు మనము ఒక 10 షాప్లో మెటీరియల్ సప్లై చేసినా కానీ, ఒక షాప్లో మనము ఒక 10 బ్యాగులు ఇచ్చినా కానీ మనకు ఎంత, 500 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 50 రూపీస్కి వచ్చిన బ్యాగ్ మనం 100 రూపీస్కి అక్కడ సేల్ చేస్తాం కదా, కానీ వాళ్ళు ఒకటే మోడల్ తీసుకోరు కదా. అయితే డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటారు కాబట్టి మనకి ఈజీగా 500 to 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. మనం తక్కువలో 500 రూపీస్ లేక ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ డైలీ మనకు ఒక 5000 రూపాయల ఆదాయం ఉంటుంది, అన్ని ఖర్చులు పోను. ఈ బిజినెస్లో చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు దీంట్లో ఇంత ఆదాయం ఉంటుందని చెప్పి. కొందరు అయితే తోపుడు బండ్ల మీద ఇలాంటి బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు, ఫుట్పాత్ మీద సేల్ చేస్తూ ఉంటారు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్లో హ్యాబిట్స్లో చాలా ఎక్కువ ఫుట్పాత్ మీద సేల్ చేస్తుంటారు. అదేవిధంగా చార్మినార్ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు. మనం రోడ్ సైడ్స్లో కూడా వెళ్తుంటే ఒక్కొక్క దగ్గర బ్యాగ్స్ పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఆదాయం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది, లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.